హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. వీడియో స్టార్టింగ్లోనే బట్టలు ప్యాకింగ్ అది ఇది చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా మేము ఎక్కడికో ఊరికి వెళ్తున్నామని. అవునండి, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా పాప హాస్టల్లో చదువుతుందని తన దగ్గరికి వెళ్తున్నామన్నమాట. దాదాపు 3 మంత్స్ అవుతుంది మేము మా పాపని హాస్టల్లో వదిలేసి వచ్చి మళ్ళీ వెళ్ళనే లేదు తన దగ్గరికి, తను రాలేదు. సో ఇంకా 3 మంత్స్ అయిపోయింది కదా వెళ్దామనేసి ఇంకా ఒక్కొక్కటిగా తనకి ఏమేమి కావాలని ఇక్కడ అన్ని ప్యాక్ చేస్తున్నానమాట. ఇంకా అక్కడి నుంచి నేను వీడియో స్టార్ట్ చేశాను. అంటే మా పాప వెళ్ళేటప్పుడు బట్టలు కొద్దిగా తీసుకెళ్ళింది, ఇంకా అందుకని కొన్ని తనకి ఏవేవి కావాలో ఆ డ్రెస్సెస్ అంతా తీసి పెట్టి ఇంకా ఐరన్కి ఇచ్చేటి ఉంటాయి కదండి. అంటే ఆల్రెడీ ఐరన్ చేసినవన్నీ బ్యాగ్లో సర్దేసి ఐరన్ చేయని డ్రెస్సెస్ అంతా ఐరన్కి పెట్టేసి, అంటే ఫస్ట్ బట్టలు అనేది అని సర్ది పెట్టేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది కదా. అంటే తను తనకు గుర్తొచ్చినప్పుడు అంతా చెప్తుంది అనమాట, ఈ డ్రెస్ తీసుకోరా ఆ డ్రెస్ తీసుకురా. అందుకని నేను అంటే వెళ్ళేటప్పుడు ఒకళ్ళకి ఒక ఐడియా ఉండదు కదండి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి, అందుకని కొన్ని బట్టలే తీసుకెళ్ళింది ఒక పెద్ద సూట్ కేసు నిండా. ఇంక అందుకని అవి కావాల్సిన టెట్టని తీసుకొచ్చేస్తాము, ఇంకా ఇవి కావాల్సినవన్నీ తనకి ఇచ్చి పంపిద్దామనేసి ఇంక ఇవన్నీ ఫస్ట్ ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు ఐరన్కి ఇచ్చేసి మిగతావన్నీ సర్ది పక్కన పెట్టేశాను. తర్వాత అలానే మా పాప చికెన్ది పికిల్ తీసుకురమ్మనింది. అంటే మన్ననే పంపించాను కానీ అంటే రూమ్లో ఉంటారు కదా అందరూ షేర్ చేసుకుంటారు కదా, ఇక్కడ నేను 2 కిలోస్ చేసి పంపిస్తానండి. 2 కిలోస్ చేస్తే మనకి 1 కిలోనే చికెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను బట్ ఇక్కడ నేను ఒక షార్ట్గా చెప్తాను చూడండి. ఇక్కడ నేను 2 కిలోస్ చికెన్ తీసుకున్నాను. మనం తీసుకునేటప్పుడు షాప్లో కానీ చెప్పామనుకోండి ఇలా ఊరగాయ కోసం అనేసి వాళ్ళే పీసెస్ చిన్న పీసెస్ లాగా కట్ చేస్తారు, అలానే మనము దాన్ని బర్న్ చేయమంటే అదే కాల్చి ఇవ్వమంటే వాళ్ళు బాగా కాల్చిస్తారు. సో దట్ మనకి ఓన్లీ మెత్తగా ఉన్న పీసెస్సే కాకుండా మనం విత్ బోన్ కానీ తీసుకున్నామనుకోండి ఈ పికిల్కి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనం బాగా బర్న్ చేసి ఇవ్వమంటాం కదా, కాల్చి ఇవ్వమంటాం కదా, కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసి తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసి ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా ఇక్కడ ఒక 1 విజిల్ పెట్టాలండి అంతే. అంటే డైరెక్ట్గా ఆయిల్లో కూడా చేస్తాను నేను, అలా కాకుండా ఇలా ఒక 1 విజిల్ పెడతాను. అలా చేయడం వల్ల మనకి పీసెస్ వచ్చేసి కొద్దిగా మెత్తగా ఉంటాయి. ఇక్కడ ఒక విజిల్ పెట్టేసి అంటే ఓన్లీ ఉప్పు పసుపు యాడ్ చేసి ఏమాత్రం వాటర్ యాడ్ చేయకపోతే మనకు చాలా వాటర్ వస్తుంది. ఒక విజిల్ పెట్టేసిన తర్వాత ఇలా చిల్లులు ఉంటుంది కదా ఆ గిన్నెలోకి వేసామంటే వాటర్ మొత్తం ఇలా కింది కొడిగిపోతుందండి. ఇలా ఇందాక మీరు ఇప్పుడు వీడియోలు చూస్తున్నారు కదా ఇలా ఏమాత్రం వాటర్ లేకుండా ఇలా మనం చికెన్ పీసెస్ని పక్కన తీసి పెట్టుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా మనం డైరెక్ట్గా చికెన్ పీసెస్ని ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకొని చేయొచ్చు. అలా చేస్తే కొద్దిగా పీసెస్ గట్టిగా ఉన్నట్లుంటాయి. ఇలా ఒక విజిల్ పెట్టి చేసామనుకోండి మనకు ఊరగాయ ఒకటి మెత్తగా ఉంటుందన్న, ఊరగాయలో పీసెస్ మెత్తగా ఉంటాయి. సో అలా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత 2 కిలోస్కి 1 కిలో అంటే 1 లీటర్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుందండి. మామూలుగా వేరుస్తే నూనె అంటాం కదా అదైనా లేదంటే మనం మామూలుగా వాడతాం కదా ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా 1 విజిల్ పెట్టాలంటే ఎక్కువ పెడితే మళ్ళీ చిదిమిపోతుంది చికెన్, ఓన్లీ 1 విజిల్ మాత్రమే. అది బ్రాయిలర్కి అయితే, అది నాటుకోడికైతే ఒక 2 విజిల్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను బ్రాయిలర్ చికెన్తో చేస్తున్నాను కాబట్టి 1 విజిల్ పెట్టాను. ఇలా ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత మీకు ఇందాక విన్నారు కదండి అలా రాళ్ళులాగా సౌండ్ అయిపోతుంది అనమాట, అంతగా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే మనం ఒక విజిల్ కానీ కుక్కర్లో పెట్టుకున్నామంటే ఆ పీసెస్ కొద్దిగా మెత్తగా ఉంటాయి. అలా చికెన్ మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి కొద్దిగా చెక్క లవంగం మరాఠీ మొగ్గ అవి యాడ్ చేసి తర్వాత ఒక 2 కిలోస్కి పెద్ద స్పూన్తో ఒక 4 స్పూన్స్ వరకు అంటే లేదంటే ఒక చిన్న కప్తో 1 కప్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రిడ్జ్లో ఉన్నది వేసుకుంటే ఊరగాయ కొద్దిగా మనం నిల్వ పెట్టుకోవాలి కాబట్టి అప్పటికప్పుడుగానే మనం ప్రిపేర్ చేసి వేసుకున్నామంటే బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం యాడ్ చేసిన తర్వాత స్టవ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టి దగ్గరుండి ఇలా కదుపుతూనే ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి కారం ధనియా పౌడర్ యాడ్ చేయాలి. ధనియా పౌడర్ వచ్చేసి 1 కిలోకి 2.5 స్పూన్స్ సరిపోతుంది. ఇక్కడ నేను 2 కిలోస్ కాబట్టి 5 స్పూన్స్ ధనియా పౌడర్, కారం మాత్రం 10 to 15 స్పూన్స్ వరకు యాడ్ చేశానండి. ఎప్పుడు కూడా మనకి ఊరగాయలకి మనం తినే కారం ఉప్పు కంటే కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది కదా. సో అల్లం తెల్లగడ్డ పేస్ట్ మనకి బాగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి అప్పుడు ఈ పౌడర్స్ మనం యాడ్ చేయాలన్నమాట. అంటే స్టవ్ని ఆన్లో పెట్టి వేసామనుకోండి పౌడర్స్ వేయంగానే మొత్తం మాడిపోయి టేస్ట్ మొత్తం మారిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత కారం ధనియా పౌడర్ని యాడ్ చేసి మనం దగ్గరుండి ఇలా కదుపుతూ ఉన్నామంటే మనకి ఆ వేడికి ఈ పౌడర్స్ బాగా వేగిపోతాయన్నమాట. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్స్ కాబట్టి ఊరగాయ కూడా చాలా మంచి కలర్ వస్తుందండి. ఇక్కడ నేను దాదాపు 13 స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను, అప్పటికి కూడా కొద్దిగా తక్కువనే అనిపించింది నాకు. తర్వాత మనం ఆల్రెడీ ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకొని ఉంటాం కదా ఈ చికెన్, ఈ చికెన్ ఇందులోకి యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిపేసి తర్వాత మనం కొద్దిగా టేస్ట్ చేసి
ఉప్పు కారం సరిపోయింది అనుకోండి, ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చికెన్ కుక్ చేసేటప్పుడు కుక్కర్లో పెట్టాను కదా, అప్పుడు నేను ఆల్రెడీ ఉప్పు యాడ్ చేశాను, మళ్ళీ కూడా కొద్దిగా ఉప్పు యాడ్ చేశానండి. మనం ఇక్కడ మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత, లేదంటే మొత్తం ఊరగాయ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా మనం ఉప్పు కారం తక్కువైందంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఊరగాయలకి ఎప్పుడు కూడా ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి. తక్కువైందనుకోండి మనకి నిల్వ ఉండదన్నమాట, నిల్వ ఉండాలి కాబట్టి మనం తినే ఉప్పు కారాల కంటే కూడా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ ఆయిల్లోకి ఈ చికెన్ పీసెస్ డీఫ్రై చేసుకుని ఉంటాం కదా, ఆ చికెన్ పీసెస్ని యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిపేసి తర్వాత మనం ఇందులోకి లెమన్ జ్యూస్ని, తర్వాత మెంతి పౌడర్ని, ఆవాల పౌడర్ని యాడ్ చేయాలి. ఈ ఊరగాయల్లోకి మొత్తంగా మనం నేను ఒక 9 నిమ్మపండ్లు తీసుకున్నాను, పెద్ద సైజులోనూ 9 తీసుకున్నాను. వాటిని కూడా కొద్దిగా అలా లైట్గా కొద్దిగా బాయిల్ చేసి వేసామంటే సరిపోతుంది. ఇక నేను అదంతా మళ్ళీ మీకుతో ఏమి యాడ్ చేయలేదండి, నేను అలా కొద్దిగా నిమ్మ జ్యూస్ని కొద్దిగా అలా వేడి చేసి పూర్తిగా మనకు ఊరగాయ చల్లారిపోవాలి. అలాగే మనం ఇది లెమన్ జ్యూస్ ఉంటుంది అది కూడా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి యాడ్ చేసి, తర్వాత 1 టీ స్పూన్స్ ఆవ పౌడరు, 1 స్పూన్ వరకు మెంతి పొడి యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిపి ఇంకా పక్కన పెట్టేశాను. నేను ఆల్రెడీ చికెన్ పికిల్ని షేర్ చేశాను కాబట్టి ఒక వీడియోగా, అందుకని నేను ఇక్కడ మీతో ఊరికే షార్ట్గా చెప్పానండి, మరీ డీటెయిల్గా చెప్పలేదు. షార్ట్గా చెప్పినా కూడా అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను. తర్వాత చికెన్ పికిల్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇంక మళ్ళీ మా పాప కొన్ని బుక్స్, పెన్స్, ఇంకా కొన్ని తినడానికి స్నాక్స్ అవి తీసుకురమ్మనింది. నేను అంటే ఇక్కడ మనం ఇక్కడ ఈ మురుకులు ఇవంతా చేస్తారండి, మనం ఆర్డర్ ఇచ్చామనుకోండి తక్కువ క్వాంటిటీ అయినా కూడా, అంటే 15, 20 అయితే కూడా మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేయిస్తారు అన్నమాట. సో అప్పుడు వాళ్ళు వేడిగా చేస్తుంటారు, ఒక 11:30, 12 కాల వెళ్ళామంటే చేయిస్తారు. మాకు ఇంకా కావాలంటే ఈవినింగ్ లోపల ఇస్తారన్నమాట. అక్కడ ఉన్నవన్నీ తీసుకునేసి నేను మళ్ళీ ఇంకొద్దిగా కొన్ని మా పాప చెప్పినవన్నీ ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి వచ్చి ఒక్కొక్కటిగా సర్దుతున్నాను. 2 కిలోస్ చికెన్కి ఇది 1 కిలో అంటే అసలు, అంటే మనకి 2 కిలోస్ చికెన్ చేస్తే మనకి 1 కిలో అంత పికిల్ అవుతుందన్నమాట. నేను ఇందులోకి ఇంకా ఫస్ట్ ఊరగాయని కూడా ఇలా ఒక బాక్స్లోకి తీసి పక్కన పెట్టేసి, అంటే ఒక్కొక్కటి మర్చిపోతాం కదా, ఒకటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. అలాగే మా పాప కొన్ని క్లిప్స్ అవి ఇవి తీసుకురమ్మనింది, అవి తీసుకొచ్చాను. తర్వాత పెన్స్, బుక్స్ అవి తీసుకురమ్మనింది. మొత్తంగా అన్నీ సర్ది పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే ఒక 2 డేస్ నుంచే స్టార్ట్ చేశానన్నమాట. నేను అంత ప్రిపరేషన్ చేస్తే కూడా మా పాప ల్యాప్టాప్ తీసుకురమ్మనింది, ల్యాప్టాప్ అయితే మర్చిపోయాను నేను. అంటే అనుకుంటాను నాలుగు వెళ్ళే ముందర కదా బ్యాగ్లో పెట్టాం, అదొక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనుకున్నాను, కానీ ల్యాప్టాప్ అయితే కంప్లీట్గా మర్చిపోయి వెళ్ళిపోయాం మేము ఊరికి. సో ఇంకా అన్నీ ఒకటి సర్దేసి ఇంక అంటే బ్లాక్ బ్యాగ్లు ఉన్నవంతా మా పాప అన్నమాట ఐరన్ చేసి అందులో సర్దేశాను. పైన ఉన్న బ్యాగ్లో నావి మా వారివి, ఆల్రెడీ మా బాబు బెంగళూరులోనే ఉన్నాడు కాబట్టి మా బాబు ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాడు లగేజ్. ఇప్పుడు నేను మా వారు బయలుదేరుతున్నాము. సో ఇంకా బయలుదేరి ముందర ఇల్లంతా కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసేదానండి. అంటే మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళిన తర్వాత వచ్చామనుకోండి, ఇల్లు ప్రశాంతంగా ఉంటే మిగతా వర్క్స్ అన్ని బాగా చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడే కొంచెం చిందరవందర గందరగోళంగా ఉందనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత కూడా అప్పటికే అలసిపోయింటాం, మళ్ళీ పనులు ఏం చేయలేం కదా. అందుకని ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఇల్లు కొద్దిగా క్లీన్గా పెట్టేసి వెళ్ళామనుకోండి, వచ్చిన తర్వాత మిగతా పనులు బాగా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ లగేజ్ అంతా తీసుకొని మేము ఇక్కడికి వచ్చేసాము, స్టేషన్కి వచ్చేసాము. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేంతరకు అన్నీ ప్రాబ్లం అంటే అదే అన్నీ లేటే అన్నమాట. అంటే 10కి రావాల్సిన ట్రైన్ ఆ రోజు 12కి వచ్చింది. యాక్చువల్గా అది ఇన్ టైంగానే వచ్చింది, అంటే మేము 12:30 అంతా ఇంటికి వెళ్ళాల్సింది. ఇక్కడికి కుప్పంకే 12కి వచ్చింది ట్రైను, అంటే దాదాపు అక్కడ ఒక 1.5 అవర్ 2 అవర్స్ లేట్ అయిపోయింది. సరే ఇంకా ట్రైన్ ఎక్కాము. ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక స్టేషన్లో ఆగుకుంటా 12:30కి వెళ్ళాల్సిన ట్రైన్ 3:30కి వెళ్ళింది అన్నమాట. అట్లా ఆ రోజు జర్నీ మొత్తం అసలు చాలా లేట్ అయిపోయింది అన్నమాట, అంటే వెళ్ళాల్సిన టైం కంటే కూడా. ఇంకా అలానే మేము ఇంక వెళ్ళేటప్పుడు కొద్ది కొద్దిగా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకా మా బాబు ఆల్రెడీ నేను చెప్పాను కదండి, మా తమ్ముడు వచ్చిన్నాడు జబల్పూర్ నుంచి, వాడు కూడా లీవ్ మీద వచ్చాడు. సో ఇంకా మా బాబు మా తమ్ముడు రాగానే వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు వాడు లగేజ్ తీసుకెళ్ళాడు, ఇంకా అందరూ ఒకేసారి వెళ్దామనేసి. అంటే మాకు బెంగళూరు నుంచి ట్రైన్ అన్నమాట, సో బెంగళూరుకి వెళ్ళి వెళ్ళాలి. అంటే ఇంక 1 డే ముందరే మేము వెళ్తున్నాం, ఇంకా అక్కడ ఇంకా కొన్ని సర్దుకునేటివి అవి ఉంటాయి కదా. సో ఇంక అందుకని 1 డే ముందర వెళ్ళి ఇంక అక్కడ నుంచి బెంగళూరు నుంచి వెళ్దామనేసి ఇంక ఇక్కడ నుంచి నేను మా వారు బయలుదేరామన్నమాట. కాబట్టి ఇంక మేము అనుకున్న దానికంటే కూడా ఒక 3-4 గంటలు లేట్ అయిపోయింది ట్రైన్ రావడం, 1-2 గంటలు లేటు. మళ్ళీ ఒక 1/2 అవర్ అట్టు 2 స్టేషన్లు నిలిపేశారు. అలా చాలా లేట్ అయిపోయింది. ఇంకా ట్రైన్లో వచ్చే నాకు ఏ వచ్చినా నేను పెద్ద ఇష్టంగా తీసుకోను, కానీ నాకు ఈ బొరుగులు వస్తాయి కదండి, నాకు చిన్నప్పటి నుంచి బొరుగులు అంటే చాలా ఇష్టం. బయట వెళ్తే కూడా ఎక్కడైనా కనిపిస్తే, ట్రైన్లోనే కాదు ఎక్కడైనా కానీ తీసుకుంటాను, నాకు చాలా ఇష్టం అన్నమాట. అది కాకుండా ట్రైన్లో అయితే ఇంకొద్దిగా టేస్టీగా ఉంటాయి, వాళ్ళు అంత బాగా మసాలా అంతా వేసిస్తారు కదా. సరే ఇంకా బొరుగులు తినేసి
ఇంకా అలానే మా జర్నీ సాగుతుందంట. అక్కడక్కడ ఆక్కుంటూ అక్కడక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతూ అలా జరుగుతుందన్నమాట. పాపం ప్యాసింజర్స్ అందరికి కూడా చాలా విసుగు వచ్చేసింది అన్నమాట. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ ఆపేశారు. కూర్చున్న వాళ్ళంతా పడుకున్నారు, పడుకున్న వాళ్ళంతా నిద్రపోయినారు, ఆల్మోస్ట్ అందరూ నిద్రపోయినారు అన్నమాట. బోగిలు ఉన్న వాళ్ళు అంత లేట్ అయిపోయింది. ప్రతి స్టేషన్లో ఎందుకో 20 మినిట్సో 15 మినిట్సో లేదంటే ఒక హాఫ్ అన్ అవరో అలా ఆపుతూ ఆపుతూ వెళ్తున్నారనమాట. నాకు కూడా భలే చిరాకు అయిపోయింది. మేము అనుకున్న దాని ప్రకారం అయితే 12:30కి వెళ్ళిపోవాల్సింది. మార్నింగ్ ఇంట్లో టిఫిన్ తిని బయలుదేరేసాము. 12:30కి వెళ్ళాల్సింది. 12 వరకు మేము కుప్పంలోనే ఉన్నాము. రావడము ట్రైన్ లేటే. ఇంటికి వెళ్ళేసరికి 3:30 అయిపోయింది. ఇంక నేను చెప్పాను కదా వర్షం కూడా చిన్నగా స్టార్ట్ అవుతుంది. అసలు ఈ మధ్యలో కొద్దిగా వర్షాలు ఎక్కువే పడుతున్నాయి బెంగళూరు కానీ కుప్పంలో మేము ఉన్న చోట కానీ. అలా ఎలానో ఇంకా 3:30కి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇక్కడ మా బాబుని మా తమ్ముని రమ్మన్నాను స్టేషన్కి. లగేజ్ అయితే మరీ ఎక్కువ లేదు కానీ వాళ్ళు వస్తే కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా అనేసి ఎట్టకేలకు 3:15కో 3:20కో అలా మా స్టేషన్ అయితే మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. ఎప్పుడైనా ఎక్కడ ఎప్పుడైనా లేట్ అయితే పర్లేదు అనుకున్న చోట మాత్రం లేట్ అవ్వదు, ఖచ్చితంగా వచ్చేస్తాయి. మనం భిన్నా వెళ్ళాలి, కొద్దిగా పని ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఆ ట్రైన్స్ కానీ బస్సులు కానీ ఏవైనా ఇలానే హ్యాండ్ ఇస్తాయేమో. ఆ రోజు అయితే చాలా నేను అనుకున్నది వేరు. ఇంకొద్దిగా మాకు 2 అవర్స్ ముందర వెళ్ళి కొద్దిగా పని కూడా ఉండింది అక్కడ. బట్ కొద్దిగా లేట్ అవ్వడం వల్ల ఇంకేం చేయలేము కదా. వచ్చి దిగిన టైంకి 3:30కి దిగేసాము. తర్వాత ఇంక నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా దాదాపు 2 మంత్స్ పైన అయిపోయింది. లాస్ట్ టైం మా పాపని హాస్టల్లో వదిలేటప్పుడు అప్పుడు కూడా బెంగళూరుకి వచ్చే ట్రైన్ ఎక్కాము. అప్పుడు బెంగళూరు నుంచి వెళ్ళి పాపను వదిలేసి మళ్ళీ బెంగళూరుకి వచ్చి మళ్ళీ కుప్పంకి వచ్చేసాం. మళ్ళీ ఇంక ఇప్పుడే అన్నమాట వెళ్ళడం. మళ్ళీ మధ్యలో అయితే ఏం వెళ్ళలేదు. సో ఇక్కడైతే మా బాబు మా తమ్ముడు వచ్చారు, లగేజ్ అంతా తీసుకొని ఇంక ఆటోలో అయితే వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి 3:30 అయిపోయింది. 12:30కి రావాల్సిన ట్రైన్. 3:30 అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి. ఇంక ఇంటికి రాగానే ఇక్కడ ఈ బాబు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ బాబు నేను చాలా వీడియోస్ చూపించాను. వీడి పేరు వచ్చేసి ఈశాన్ కేదార్. ఇంకా వీడు షాప్ దగ్గరికి వెళ్ళినాడు మా నాన్న వాళ్ళ షాప్ దగ్గరికి. మేము వచ్చామని చిన్నగా వస్తున్నాడు అనమాట. వాడు బొమ్మలన్నీ ఎత్తుకొని ఏం బొమ్మలు తెచ్చావత్తా, నాకు తినడానికి ఏం తెచ్చావత్తా అనుకొని స్కూల్కి వెళ్ళేసి, అంటే వీళ్ళకి హాఫ్ డేనే ఉంటుంది స్కూల్, స్కూల్ నుంచి వచ్చేసరికి మేము వెళ్ళేసరికి 3:30 అయిందని చెప్పాను కదా. మేము కూడా కొద్దిగా భోంచేసి ఇంకా అలా రిలాక్స్ అయ్యి ఇంకోసేపు పిల్లలతో అలా ఆడుకుంటున్నాను. వీడికి ఎంతసేపు బొమ్మలు పిచ్చానంటే, బొమ్మలు అంటే వీడి బొమ్మలు అంతా మనం కిచెన్లో ఉంటాయి కదా, గిన్నెలు స్పూన్స్ గరిటె ఇలా ఉన్నమాట, వాటితో కొద్దిసేపు ఆడుకొని ఇంక ఈ బాబు వచ్చేసి ఈశాంత్ తమ్ముడు అన్నమాట. అంటే మా తమ్ముడు రెండో కొడుకు. ఇంటికి 3 మంత్స్, ఇప్పుడు జస్ట్ 3 మంత్స్ కంప్లీట్ అయ్యి 4th మంత్లో పడిందన్నమాట. బాబుని చూసి కూడా ఒక 1 మంత్ పైన అయిపోయింది. ఫంక్షన్ ఏంటంటే మదనపల్లిలో చూసాం, మళ్ళీ ఇంక ఇప్పుడే అన్నమాట. ఇంకా మేము వచ్చినప్పుడు వీడు బాగా నిద్రపోతాను నిన్నాడు. వీడు నైట్ అంతా నిద్రపోడు, డే మొత్తం నిద్రపోతాడు. అందుకని మేము వెళ్ళినప్పుడు మంచి నిద్రలో నిన్నాడు. అందుకని అప్పుడు ఎందుకలే డిస్టర్బ్ చేయడం అనేసి మళ్ళీ ఈవినింగ్ కొద్దిసేపు లేసిన తర్వాత వీటితో కూడా కొద్దిసేపు ఆడుకున్నాను. ఈ మధ్యకాలంలో అయితే చాలా చాలా రోజులు అయిపోయింది. చిన్న ఇంత చిన్న పిల్లల్ని ఎత్తుకొని దగ్గరికి తీసి ఈశాన్యే అనుకుంటా ఉంటాను లాస్ట్ నాకు తెలిసి. మళ్ళీ ఈ మా తమ్ముడు కొడుకుని అనమాట. అంటే బయట చూస్తా అంటే కానీ కొద్దిసేపు మరీ మనం అంత దగ్గర తీసుకుని ఎత్తుకోలేం కదా. నాకు ఇట్లా మరీ చిన్నపిల్ల అంటే 3 మంత్స్ బేబీను 4 మంత్స్ బేబీను అప్పుడే పుట్టిన పిల్లలను ఎత్తుకొని ముద్దు చేయడం అంటే చాలానే ఇష్టము. సో మన మదనపల్లికి వెళ్ళినప్పుడు చాలాసేపు ఉండే, జస్ట్ ఫంక్షన్ చూసుకున్నాం మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అందుకని వీడు ఇంత కొద్దిసేపు ఒక 1 అవర్ వరకు అలా బాగా ఆడుకొని ఈ బాబుకి అయితే ఇంకా పేరు పెట్టలేదండి. మా తమ్ముడికి ఇద్దరు కొడుకులు, ఇందాక చూపించాను కదా బాబు, వాడి పేరు ఈశాన్ కేదార్. ఈ బాబుకి వచ్చి ఇప్పుడు 3 మంత్స్ కంప్లీట్ అయి 4th మంత్లో పడిందన్నమాట. ఈ బాబుకి అయితే ఇంకా ఏం పేరు పెట్టలేదు. సో వీడితో కూడా కొద్దిసేపు ఆడుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా మా పాప కొన్ని బట్టలు ఇక్కడే కొద్దిగా, నేను కుప్పం నుంచి తెచ్చిన లగేజ్ తక్కువ, ఇక్కడ ఉన్న లగేజ్ ఎక్కువ అనమాట. ఇంక మొత్తం అంతా ఇంకా ప్యాక్ చేయాలన్నమాట. అమ్మ కూడా కొన్ని పికిల్స్ కొన్ని పొళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టింది. ఇంక మార్నింగ్ రేపు మాకు రేపు ఒక 12 అలా ట్రైన్. ఇంకా మిగతా అన్నీ ఒక్కొక్కటి రెడీ చేసుకుందాం. కొద్దిసేపు పిల్లలతో ఫస్ట్ బాగా ఆడుకునేసి ఉన్న ఏమంటారు మా జర్నీ టెన్షన్స్ అంతా మర్చిపోయి మళ్ళీ ఒక్కొక్కటి సర్దుదామనేసి ఇక్కడైతే మేము లంచ్ చేసాం. లంచ్ చేసి కాఫీ తాగేసి కొద్దిసేపు ఈశాంత్తో కొద్దిసేపు ఈ బుడ్డోన్తో ఆడుకొని మళ్ళీ ఇంకన్నీ ఒక్కొక్కటిగా స్టార్ట్ చేస్తున్నాను సర్దడము. తర్వాత ఇంక మా ఈశాన్కి వాళ్ళ పప్ప అంటే అదే మా తమ్ముడు సైకిల్ తెచ్చిచ్చాడంటే, వాడు రాత్తా నేను సైకిల్ ఎంత బాగా డ్రైవ్ చేస్తాను. వన్ విషయంలో మనం డ్రైవింగ్ అంటాం కదండి, కార్ కానీ ఏదైనా స్కూటీ కానీ, వీడు కూడా అదే అంటాడు అనమాట. నేను సైకిల్ ఎలా డ్రైవ్ చేస్తానో చూద్దురా అని చెప్పి వాడికి వస్తేపు అలా చూపించాడు. ఇంకేం కానీ నేను చెప్పాను కదా ఇందాక అమ్మ కూడా కొన్ని పికిల్స్ పౌడర్స్ అన్నీ రెడీ చేసిందండి. ఇంకొక్కొక్కటిగా అన్ని ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. నేను కుప్పం నుంచి తెచ్చిన దానికంటే కూడా ఇంక ఇక్కడే ఎక్కువ ఉందన్నమాట. మా పాపది లగేజ్ అంతా కూడా ప్యాక్ చేయాల్సింది. అదంతా ఇంక నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఇంక ఇప్పటికీ ఇది కొద్దిగా లెంత్ అయిపోతుంది కదా అనేసి. సో అంతేనండి ఈ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.